జనసేన తెలుగుదేశం పార్టీ సీట్ల పంచాయతీ కొలిక్కి వస్తుంది అనుకునే టైంలో మళ్ళీ టర్న్ ఏంటి అంటే బీజేపీ కూడా వీళ్ళతో కలిసి వస్తుంది అనే సంకేతాలు రావడం, దానికోసం చంద్రబాబు నాయుడు గారు బయలుదేరి ఢిల్లీ వెళ్తూ ఉండడం, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి ఢిల్లీ వెళ్తూ ఉండడం, ఈ క్రమంలో బీజేపీ కూడా కలిసి వస్తే మళ్ళీ పొత్తులు మొదటి నుంచి మొదలెట్టాలేమో. అంటే జనసేనకి నీకిన్ని నీకిన్ని నాకిన్ని, లేదు లేదు నాకిన్ని నీకిన్ని నీకిన్ని, ఇట్లా పంపకాలు మళ్ళీ మొదలు పెట్టాల్సి ఉంటుంది. సరే, ఈ క్రమంలో జనసేన పార్టీకి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళని అడిగినన్ని సీట్లు అయితే అడిగినన్ని కాదు, కనీసం దరిదాపుల్లో కూడా ఇవ్వబోవడం లేదన్నదే సుస్పష్టం. వాళ్ళు 60 నుంచి వచ్చారు, 50 నుంచి వచ్చారు, 40 నుంచి వచ్చారు, 35 నుంచి వరకు ఆగారు, 32 వరకు ఆగారు, కనీసం 30 ఇవ్వండి అని చెప్పి అని అడుగుతున్నారు, అవి కానీ ఇచ్చే పరిస్థితి లేదు. సో 25 నుంచి 27 సీట్ల వరకు ఇవ్వచ్చు అని ఒక అంచనా అయితే ఉంది, అండ్ 2 ఎంపీ సీట్లు అని. అయితే ఇటు ఎమ్మెల్యే సీట్లు తక్కువగా ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మరో ఎంపీ సీటు ఎక్స్ట్రా ఇవ్వాలి అని, దానికోసం మా అన్న నాగేంద్రబాబు ఆ ఎంపీ సీటు నుంచి బరిలో దిగుతారు అని పవన్ కళ్యాణ్ నుంచి ఒక ప్రపోజల్ చంద్రబాబుకి వెళ్ళినట్లు. సో ఆల్మోస్ట్ చంద్రబాబు కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు తక్కువ ఇచ్చి ఒకవేళ ఆడికి జనసేన కేడర్ కనుక నిరుత్సాహపడితే బాగోదు అని చెప్పి ఎంపీ సీట్లు ఒకటి ఎక్కువే ఇద్దామని ప్రాథమికంగా ఓకే చెప్పడానికి సిద్ధంగానే ఉన్నట్లుగా అయితే సమాచారం. ఇప్పటికి కాకినాడ మచిలీపట్నం జనసేన ఎంపీ నియోజకవర్గాలు, మొన్న చూసాం పవన్ కళ్యాణ్ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరినే ప్రకటించారు డైరెక్ట్గానే, కాకినాడ నుంచి ఇంకో అభ్యర్థి ఎప్పుడో రెడీ అయిపోయారు. ఇక నెక్స్ట్ ఇప్పుడు అనకాపల్లి నుండి యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ దిలీప్ చక్రవర్తి అనే వ్యక్తికి అక్కడి నుంచి పోటీలోకి దించాలి అని చెప్తే ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నారు ఆయన నియోజకవర్గంలో ఆ ఎంపీ కాన్స్టిట్యూన్సీలో చాలా మందిని వెళ్ళి కలిసి మాట్లాడి మద్దతు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ క్రమంలో అదే నియోజకవర్గం నుండి ఇప్పుడు మూడో జనసేన పార్టీ ఎంపీ నియోజకవర్గం అనకాపల్లి, అక్కడి నుండి నాగబాబును బరిలోకి దించాలి అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఓకే అని చెప్పినట్లుగా అయితే, పవన్ కళ్యాణ్ ప్రపోజల్కి చంద్రబాబు ఓకే చెప్పినట్లుగా అయితే తెలుస్తూ ఉంది. సో అన్నీ అనుకున్నట్లు జరిగితే నాగబాబు అక్కడి నుంచి జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి అవుతారు. లేదు లేదు నేను పోటీ చేయను, నేనేం పోటీ చేయట్లేదు అని చెప్పి ఆయన చెబుతూ వస్తూ ఉన్నారు. సో రాను రాను అంటూనే మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి అయితే వస్తూ ఉన్నారు. మొన్న నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేసిన దగ్గర నుంచి పోటీ చేశారు నాగబాబు గారు, ఓడిపోయారు. మరి ఈసారి అన్ని అనుకూలిస్తే అనకాపల్లి నుండి 2009 అనకాపల్లి నుండి ప్రజారాజ్యం పార్టీ నుండి ఎవరు ఆయన అల్లు అరవింద్ పోటీ చేశారు. యా ప్రజారాజ్యం నుంచి అల్లు అరవింద్ ఓడిపోయారు. తర్వాత 2014 అవంతి శ్రీనివాస్ గెలిచారు. మొన్న 2019 సత్యపతి గెలిచారు వైసీపీ నుండి, అంతకుముందు టీడీపీ గెలిచింది, మొన్న వైసీపీ. ఈసారి మరి నాగబాబు అయితే పోటీ చేయడం దాదాపు ఖాయమంటూ ఉన్నారు. చూడాలి మళ్ళీ ఎక్కడ టర్న్ అవుతుందో. ఆ నాగబాబు విశాఖపట్నంలోనే ఉన్నారు అండ్ దాని మీద గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అని అయితే సమాచారం వస్తూ ఉంది. వాళ్ళ కుటుంబానికి దగ్గరగా ఉండే సుందరబ సతీష్ కుమార్ని ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ప్రతినిధిగా రాత్రే నియమించారు. ఆయన ఎలమంచిలి జనసేన అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు కూడా. సో మొత్తం మీద మరి మూడో ఎంపీ నియోజకవర్గం జనసేనకు వస్తున్నట్లే ఉంది, అదే అనకాపల్లి నాగేంద్రబాబు కోసం.